स्थिति मन देश में सुमार कंपनी उत्पत् प्रारंभे विधा भारत प्रभुत् कंपनी तो माला रशिया तो अमी आ स्थित मेडिसन इंडिया उत्पत्ति विधा मैनुफाक्चरिंग से कंपनी चर्चा अदे विधा भारत बयोटेक् हैदराबाद केन्द्र केन्द्र प्रभुत् कल पशोधन चेसी रूपक मरी भारत बयोटेक् वैक्सीन दाँड सुमार ईद कंपनी केन्द्र प्रभुत्मे आया कंपनी अडवांस नाग ने कृतमे कावल एक्विपमेंट को मरी आया भारत बयोटेक् संबंधी वैक्सीन नाग कंपनी उत्पत्ति विधा चर्चा इधर बयोलाजिकल ईवेट्स जेडा कडीला इतर मरी देश संबंध इकड़े डब्ल्यूहेचओ एक्कडैते एफडीआई लेका जापान संबंधी मेडिसिन्स अप्रूवलो अप्रूवल अन्नी रकाल वैक्सीन्स भारत देश में इंपोर्ट विधा आया देश केन्द्र प्रभुत्म चर्चा जरिपिंदी जॉन्सन एंड जॉन्सन अने मेडिसिन मन देश में सेप्टेंबर नुंचि अदुबाटुलोकि वस्तुंदी अदी आगस्ट मरी प्रोडक्शन प्रारंभिंचि सेप्टेंबर मार्केट आयुक्त जॉन्सन एंड जॉन्सन वच्चिनट्लयिते सिंगल डोज तो आयुक मेडिसिन मरी हैदराबाद केन्द्र बायोलॉजिकल इवेंट्स द्वारा उत्पत्ति प्रारंभिंची अदी अंदुबाटुलोकि वस्तुंदी जॉन्सन एंड जॉन्सन वच्चिनट्लयिते सिंगल डोज तो ई रोजु प्रजलकु ई ओक वैक्सीन इव्वोच्चु నెలకు 5 కోట్ల చొప్పున సెప్టెంబర్ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించినటువంటి ఫార్ములాతో మరి బయాలజికల్ ఈవెంట్స్ ఉత్పత్తి ప్రారంభిస్తది ఈ రకంగా డిసెంబర్ లోపల దేశంలో ఉన్నటువంటి మాక్సిమం ప్రజలకు ఈ యొక్క వాక్సినేషన్ అందించాలనేటువంటి కార్యచరణ కేంద్ర ప్రభుత్వం మరి రూపకల్పన చేయడం జరిగింది ఈ మే నెలలో సుమారు 8 కోట్ల 80 లక్షల యొక్క वैक्सीनेशन मे ने मरी उत्पत्ति अवता अदे विधा जून अंत वे सुमार 10 कोट्ल दिन टारगेट प्रयत्न चस्ता जुलाई 17 कोट्ल आगस्ट 19 कोट्ल मरी सेप्टेंबर 42 कोट्ल अक्टोबर 46 कोट्ल अदे विधा नवंबर 56 कोट्ल डिसेंबर 59 కోట్లు ఈ రకంగా లక్ష్యాలను పెట్టుకొని ఆ కంపెనీలతో మాట్లాడి ఈ దేశంలో ఇతర దేశాల ఫార్ములాస్ కాని మన దేశ ఫార్ములాస్ కాని మన దేశంలో ఉత్పత్తి అయ్యేది మరి ఈ రకంగా డిసెంబర్ 59 కోట్లకు చేరుతుంది ఆ రకంగా టోటల్ గా మరి 259 కోట్ల డోసెస్ డిసెంబర్ ఎండ్ వరకు మన దేశంలో ఉత్పత్తి అయ్యే విధంగా ప్రొడక్షన్ చేసే విధంగా मरी अन्नी चर्यलु तीसुकुन्नारु इदि काकुंडा ई रोजु इतर देशाल नुंचि उदाहरणकु फाइजर कंपनीकि संबंधिंचि 5 कोट्ल डोसुलु मरी दिगुमति चेसुकुने विधंगा प्रयत्नं चेस्तामु प्रपंचंलो एक्कडेक्कड वैक्सीन अंदुबाटुलो उंडि वाळ्ळु मन देशानिकि दिगुमति चेसुकोवडानिकि इव्वडानिकि अवकाशं उन्नटुवंटि अन्नी कंपनीलतो डब्बुलनु ए मात्रं मरी खातरु चेयकुंडा एन्नि डब्बुलु खर्चु अयिना कूडा प्रपंचंलो अन्नी देशाल नुंचि कूडा ఈ రోజు వాక్సినేషన్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దానితో పాటు మన దేశంలో ఒకవేళ దిగుమతి అవకాశం లేనట్లయితే మన దేశంలోనే ప్రొడక్షన్ చేసే విధంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకున్నాం ఈ రకంగా దేశంలో 259 కోట్ల డోసెస్ డిసెంబర్ లోపల పూర్తయితే జనవరిలో మిగిలినటువంటి వాళ్ళకైతే జనవరి లోపల దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా ఈ రోజు వాక్సినేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఈ రూపకల్పన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నేను ప్రజలందరిలో కోరుతా ఉన్నాను వాక్సిన్ వస్తుంది అందరికి కానీ వాక్సిన్ వచ్చేంత వరకు అన్ని రకాల జాగృతలు తీసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను ఈ రోజు దేశంలో ఆక్సిజన్ కొరత లేదు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో దేశంలో ఈ రోజు ప్రొడక్షన్ పెరిగింది పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆక్సిజన్ సిలిండర్స్ కూడా
ఇతర దేశాల నుంచి మొదలు పెడితే మన దేశంలో కూడా ఉత్పత్తి చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందుబాటులో చేశాం. కాన్సంట్రేటర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మరి విదేశాల నుంచి దిగుమతి చేసుకుని కాన్సంట్రేటర్స్ కూడా ఇంకా వస్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా వచ్చినాయి. కాన్సంట్రేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పిఎం కేర్స్ ద్వారా ఈరోజు వెంటిలేటర్స్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టాం. మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం రాకముందు మన దేశంలో సుమారు 19,000 నుంచి 20,000 వెంటిలేటర్స్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండేటివి. పబ్లిక్ సెక్టార్ కంపెనీలో కానీ హాస్పిటల్లో కానీ ఈరోజు మరి 8 నెలల్లో 51,000 వెంటిలేటర్స్ దేశంలో వచ్చాయి. పీపీ కిట్స్ ఈరోజు కావాల్సినన్ని పీపీ కిట్స్ ఉన్నాయి. N95 మాస్కులు కానీ వెంటిలేటర్స్ కానీ ఈరోజు కొరత లేదు. దేశంలో మరి పెరుగుతున్నటువంటి కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు బెడ్స్ ని పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ యొక్క వ్యాక్సినేషన్ కూడా డీ నోటిఫై చేయడం జరిగింది, డీ కంట్రోల్ చేయడం జరిగింది. డీ కంట్రోల్ చేశాము. దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సినేషన్ 50% కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అవి రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఉచితంగా చివరి వ్యక్తి వరకు కానీ ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 50% ఉత్పత్తిలో మిగతా ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి కాంట్రిబ్యూట్ చేసి ఈ యొక్క మెడిసిన్ అందరికీ అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ రకంగా రానున్న రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా వ్యాక్సినేషన్ అందరికీ అందించేటువంటి కార్యక్రమం చేపట్టాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను.